हाय फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल मनम प्रत्येक व्यक्ति इंटरव्यू चयबो मरी साधारण आंध्र प्रदेश आईआईटी रैंक संपादी आईआईटी सीट मन संपादी आईएएस रैंक संपादी आनंद तल्लिदंड्रुल्लो कावच्चु इटु पिल्लल्लो कावच्चु उंटुंदि मरी अटुवंटि आईआईटी रैंक संपादी चेन्नई आईआईटी लो सीट संपादिंचिनटुवंटि कुरुवेल्लि आदित्य भारद्वाज गारु इप्पुडु मनतो पाटु मन स्टूडियोलो उन्नारु आयनतो इप्पुडु मुखामुखि मात्लाडदाम नमस्ते आदित्य गारु ముందుగా మీకు చెన్నై ఐఐటి లో సీట్ వచ్చినందుకు మీకు ముందుగా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సర్ మరి ఈ ఐఐటి ర్యాంక్ వచ్చి చెన్నై ఐఐటి లో సిఎస్ సీట్ సంపాదించినందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ముందు దీన్ని సాధించాలంటే చాలా కష్టపడాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో గాని టెన్త్ లో కూడా కొద్ది కష్టపడాలి అవన్నీ కష్టపడిన తర్వాత ఈ ఫలితం రావడం కొద్దిగా హ్యాపీగా ఉంది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా వాల్తేరు గ్రామంలో పుట్టాను మా నాన్న పేరు గురుగుపల్లి గోపాలరావు స్కూల్ అసిస్టెంట్ టీచర్ మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది నేను 1 నుంచి 5 తరగతి వరకు మన లచ్చేపల్లి గ్రామం ఎంపిపి స్కూల్లో చదివాను 6 నుంచి 10 వరకు కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాను గుడివాడ इंटर फस्ट इयर सैकंड इयर श्री चैतन्य स्कूल श्री चैतन्य कॉलेज चदान विजयवाड़ो इपड़ आईआईटी मद्रास कंप्यूटर साइंस आईआईटी सीट संपादी प्रधानमंत्री मोटिवेशन असल मोटिवेशन अने टेन्त क्लास न्यूज पेपर चूडी फ्रेंड्स तो माटडे आईआईटी चाली की फ्यूचर चला मंच सैलरी वस्ता పైగా వాళ్ళ పొజిషన్ కూడా సొసైటీలో చూసుకుంటే చాలా హైగా ఉంటుందని తెలిసింది కాబట్టి ఐఐటి లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను అది మీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు అసలు వ్యక్తులు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చాలా మంచిగా మమ్మల్ని చదివించారు అలాగే టీచర్స్ మంచిగా మాకు పాఠాలు చెప్పారు 1 టు 5th గాని కేకేఆర్ గౌతమ్ లో గాని ఇంటర్ కు వచ్చేసరికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా హై లెవెల్ లో ఐఐటి కావాల్సింది అనుకునే ఇంకా ఎక్కువ లెవెల్ లో చెప్పేసరికి మాకు ఐఐటి ఎగ్జామ్ కొద్దిగా ఈజీగా అయింది మరి మీ ఐఐటి ప్రిపరేషన్ అనేది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యింది 6th నుంచి 6th 7th ఐఐటి సిలబస్ స్టార్ట్ చేయలేదు గానీ వాటి కోసం ఫౌండేషన్ ఇచ్చారు మ్యాథ్స్ లో గాని బేసిక్స్ బేసిక్స్ ఇచ్చారు అంటే అవి ఎలా ఉంటాయి అంటే మన 10th స్టేట్ టెక్స్ట్ బుక్ ఏమున్నాయో అవి 6th 7th లో చెప్పారు 8th 9th 10th కి వచ్చేసరికి యాస్టి జేఈ సిలబస్ చెప్పారు ఐఐటి జేఈ సిలబస్ చెప్తారు మ్యాథ్స్ గాని ఫిజిక్స్ గాని కెమిస్ట్రీ గాని అవి టాపిక్ వైస్ యూనిట్ వైస్ చెప్పారు మరి 8th లోనే 10th ఆర్ ఇంటర్ స్టాండర్డ్ చెప్పడం వల్ల మీకు స్ట్రెస్ కు గురవలేదా ఇప్పుడు స్ట్రెస్ అనిపిస్తుంది గానీ వాళ్ళు చెప్తుంది మళ్ళీ ఇంటర్ లో ఈజీ అవ్వాలనే కదా చెప్తున్నారు అవును అక్కడ మనం 8th లో ఒకసారి వింటే ఇంటర్ కు వచ్చేసరికి మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఈజీగా అర్థమవుతుంది ఆ ఉద్దేశంతో వాళ్ళు 8th 9th 10th లో ముందే చెప్పేవారు ప్రీ ప్లాన్ కు మరి మీకు ఐఐటి మెయిన్స్ లో ర్యాంక్ ఎంత వచ్చింది అడ్వాన్స్ లో ర్యాంక్ ఎంత వచ్చింది మెయిన్స్ లో 1024 ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్ లో వచ్చేసరికి 712 వచ్చింది 712 వెరీ గుడ్ మరి ఈ ప్రిపరేషన్ అనేది ఏ రకంగా మీరు చేయడం వల్ల ఇంత మంచి ర్యాంక్ సంపాదించగలిగారు మీరు ఫస్ట్ 8th 9th 10th లో మనం జేఈ సిలబస్ లో బేసిక్స్ అవి నేర్చుకుంటే అంటే ఇంటర్ కావాల్సినవి అవి ఒక టూల్స్ కింద అవి నేర్చుకుంటే ఇంటర్ లోకి వచ్చేసరికి కొద్దిగా ఈజీ అవుతుంది ఇంటర్ కు వచ్చేసరికి మనకి వీక్ చాప్టర్ లో కొంత పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ మీద వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది పైగా అప్పటి వరకు అయిన సిలబస్ మీద కుములేటివ్ టెస్ట్ అని ఉంటుంది అవన్నీ మనం లాస్ట్ 2 ఇయర్స్ చేయించారు కాలేజీలో అవన్నీ చేయడం వల్ల మాకు జేఈ ఎగ్జామ్ గురించి చాలా ఉపయోగపడింది ఆన్లైన్ లో జరిగే కోవిడ్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ కూడా వాళ్ళు బాగా నిర్వహించారు మేము ఒకవేళ ఏదైనా క్లాస్ వినకపోయినా లేకపోతే ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోయినా కేర్ తీసుకుని మమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకున్నారు జేఈ మెయిన్స్
అడ్వాన్స్డ్ సిలబస్ సేమేనా ఏమైనా డిఫరెంట్ ఉందా డిఫరెన్స్ ఏమైనా ఉందా రెండిటికి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ కాకపోతే మెయిన్స్ కి వచ్చేసరికి కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి కెమిస్ట్రీ గాని మ్యాథ్స్ గాని ఫిజిక్స్ గాని ఒక 4 5 టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటాయి అవి క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ వస్తుంటాయి మెయిన్స్ వాటి మీద కాబట్టి అవిగా మెయిన్స్ వరకు చూసుకుంటే సరిపోద్ది అడ్వాన్స్డ్ కి వచ్చేసరికి మనం కాన్సెప్చువల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళు ఏ లెవెల్ లో అయినా మనం కొద్దిగా ఆన్సర్ చేయడానికి కరెక్ట్ పాత్ర వెళ్తాం లేకపోతే కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ లేకపోతే ఆన్సర్ వస్తుంది కానీ అది కరెక్ట్ కాదా మనం కాన్ఫిడెంట్ గా ఉండలేం అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ గాని అడ్వాన్స్ గాని సిలబస్ సేమ్ అంటున్నారు కదా ఏంటి సిలబస్ ఏంటి మ్యాథ్స్ కి వచ్చేసరికి ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ పాలినోమియల్స్ ఆల్జీబ్రా క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ డిఫరెన్షియల్ కాలిక్యులస్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ కోఆర్డినేట్ జియోమెట్రీ వెక్టార్ ఆల్జీబ్రా 3D జియోమెట్రీ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబబిలిటీ సర్కిల్స్ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీలో వస్తాయి ఫుల్ డీటెయిల్ గా కావాలంటే జేఈ అడ్వాన్స్డ్ సైట్ లో మనకి ఏ ఇయర్ సిలబస్ ఆయన ఉంటుంది ఫిజిక్స్ వచ్చేసరికి ఫస్ట్ వెక్టార్స్ తో స్టార్ట్ చేస్తారు కైనమెటిక్స్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వర్క్ ఫర్ ఎనర్జీ నెక్స్ట్ వచ్చేసరికి కొలిజన్స్ రొటేషన్ డైనమిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ లైట్ ఇంకా మోడర్న్ ఫిజిక్స్ అని ఉంటుంది అంటే ఆటమ్స్ గురించి న్యూక్లియస్ గురించి తెలుసుకునేది కెమిస్ట్రీకి వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటుంది అంటే ఎలిమెంట్స్ గురించి వాటి మాసెస్ గురించి తెలుసుకునేది నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది పీరియాడిక్ క్లాసిఫికేషన్ కెమికల్ బాండింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ థర్మోడైనమిక్స్ కెమికల్ ఈక్విలిబ్రియం అయానిక్ ఈక్విలిబ్రియం కెమికల్ కైనెటిక్స్ సొల్యూషన్స్ అంటే లిక్విడ్ లిక్విడ్ సొల్యూషన్స్ అవి ఉంటాయి కదా అవి మళ్ళీ ఎనార్గానిక్ కెమిస్ట్రీలో ఎన్వరాన్మెంట్ కెమిస్ట్రీ మెయిన్స్ వరకు ఉంటుంది అడ్వాన్స్డ్ కి వచ్చేసరికి పీరియాడిక్ క్లాసిఫికేషన్ కెమికల్ బాండింగ్ ఎనార్గానిక్ కెమిస్ట్రీ కింద వస్తాయి అవి మనం బేసిక్ కెమిస్ట్రీ కింద కూడా తీసుకోవచ్చు గ్రూప్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అలా 1-7 గ్రూప్స్ ఉంటాయి ఎనార్గానిక్ కెమిస్ట్రీలో అంటే ఎలిమెంట్స్ ని అలా సబ్ డివైడ్ చేస్తాం ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆ పార్ట్స్ కింద చేస్తారు ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్ ఆల్కహాల్స్ ఈథర్ ఫెనాల్స్ అలా మరి ఇప్పుడు ఐఐటీనే మీరు ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా చాలా సెక్టర్స్ ఉన్నాయి కదా ఒక మెడిసిన్ వైపు కావచ్చు లేకపోతే ఇంకొక చాలా మంది ఒకప్పుడు అయితే ఎక్కువగా లా వైపు వెళ్ళేవాళ్ళు స్వతంత్ర పోరాటం టైంలో ఎక్కువ మంది ఏంటంటే బారిస్టర్ కోర్స్ చదివేవాళ్ళు ఇప్పుడు అటువైపు పెద్దగా ఎవరు వెళ్ళట్లేదు మీరు అవేవి కాకుండా ఓన్లీ ఐఐటీ అని ఎంచుకోవడంలో ఏమైనా కారణం ఉందా యాక్చువల్గా చిన్నప్పుడు ఈ డిస్ట్రిక్ట్ క్యారెక్టర్ అవుదాం అనుకున్నా అంటే ఐఏఎస్ ఆఫీసర్ కానీ అలా మనం ఇంటర్మీడియట్కి అలా వచ్చేసరికి మెచ్యూర్ మైండ్ వచ్చేసరికి మన రాజకీయ పరిస్థితులు అర్థమయ్యాయి మన దేశంలో చదువుకున్నోడి కన్నా ఈ రాజకీయ నాయకులు పెత్తనం ఎక్కువైపోయింది చదువుకున్న వాళ్ళ ముందు తలవంచాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ రాజకీయ నాయకులు తప్పు చేసినా వాళ్ళ కింద సైన్స్ పెట్టేవాళ్ళు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళకే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఈ రిస్క్ ఎందుకని ఐఏఎస్ గురించి ఐఏఎస్ వైపు వెళ్ళలేదు ఇప్పుడు చూసుకుంటే మనకి సోషల్ మీడియా చాలా ఉంది వాట్సాప్ గానీ యూట్యూబ్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ వీటికి సీఈఓస్ ఉంటారు కదా వాళ్ళు సీఈఓ ఎలా అయ్యారంటే వాళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో మన ఇండియాలో వచ్చేసరికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ పరంగా వస్తే ఐఐటీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్ వస్తే ఉన్నాయి కేంబ్రిడ్జ్ స్టాన్ఫర్డ్ ఆ యూనివర్సిటీలో చేసి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి అలా కంప్యూటర్ సైన్స్ మెయిన్ గా కంప్యూటర్ సైన్స్ చేసి ఆ స్థాయికి వెళ్ళారు అందుకని ఐఐటీలో జాయిన్ అవ్వడం చేశారు మరి ఐఐటీలో జాయిన్ అయ్యారు ఐఐటీ పూర్తయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు ఐఐటీ పూర్తయిన తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాం ఎంటెక్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాం పిహెచ్డి ఎందుకు అనుకుంటున్నా అంటే ఒకవేళ ఇట్ సైడ్ సక్సెస్ అవ్వకపోయినా ప్రొఫెసర్ సైడ్ అయినా వెళ్ళొచ్చు అని పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ ఆఫర్ వస్తే కంప్యూటర్ సైన్స్ సైడ్ సిఈఓ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను లేకపోతే ప్రొఫెసర్ సైడ్ వెళ్ళాలను పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు మంచిదే మరి మీరు ఐఐటి
పూర్తయింది, మంచి జాబ్ సంపాదించారు, మంచి ప్యాకేజ్ వచ్చింది, వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? ఫస్ట్ మనకి ఫ్యామిలీ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసిన తర్వాత ఒక ఒక ఫైనాన్షియల్గా కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే జీతంలో కొంత, మరి మొత్తం కాకపోయినా ఒక 10% to 15% సోషల్ అంటే సామాజికంగా ఎవరికైనా ఉపయోగపడాలి దానికి కేటాయిస్తాను. అంటే పేద పిల్లలు కానీ అంటే అనాథలు, వృద్ధులు, వృద్ధులకైతే వృద్ధాశ్రమాలు, హాస్పిటల్స్, ఇలాంటివి కట్టించడం. సరే, ఇప్పుడు మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? అంటే ఈ సినిమా డైలాగ్ సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అలాంటి డైలాగ్ కాకుండా సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో ఏంటి? అసలు సక్సెస్ అంటే మనం దేవన్ మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, చనిపోయేటప్పుడు ఎలా ఉన్నాం, పుట్టినప్పుడు కంటే చనిపోయినప్పుడు మెరుగయ్యామా లేకపోతే ఇంకా దిగజారిపోయామా అని చూసుకోవాలి. మనం ఎంతమందికి మన లైఫ్ జర్నీలో ఎంతమందికి ఉపయోగపడ్డాం, మనం ఏ స్థాయిలో ఉన్నామని కాదు, ఏ స్థాయిలో ఉన్నా మన నుంచి ఎంతమంది సహాయపడ్డారు, మనకు తోచిన సహాయం మనం చేయాలి, అదే సక్సెస్ అంటే. మనం చనిపోయేటప్పుడు మనం మన మనం చూడడానికి ఎంతమంది వస్తారో దాన్ని బట్టి మన సక్సెస్ డిపెండ్ అవుతుంది. మీ దృష్టిలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఎవరు లేరు సార్. ఎవరు సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు లేరని కాదు నా ఉద్దేశం, నాకు ప్రస్తుతానికి అంత నాలెడ్జ్ లేదని చెప్తున్నాను. అయితే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కావాలని అనుకుంటున్నారు, కరెక్టే? మరి అవడానికి మీరు ఏ వయసు నుంచి ఆ దిశగా ప్రయాణం చేయాలనుకుంటున్నారు? చిన్నప్పుడు 8th వరకు 9th వరకు నాకు సరిగ్గా అంత మెచ్యూరిటీ రాలేదు. 10th కి వచ్చేసరికి చిన్న చిన్నగా సామాజిక పరిస్థితులు అర్థమయ్యాయి. మన మన చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, అవన్నీ చేసిన తర్వాత మనం కూడా మంచి స్థాయికి వెళ్తే నలుగురికి ఉపయోగపడతాం కదా అన్న ఇంటెన్షన్ తో 10th లో అనిపించింది. సాధారణంగా ఐఐటి చేసిన వాళ్ళకంటే మెడిసిన్ చేసిన వాళ్ళు పేదలకి ఎక్కువ సేవ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మీరన్నట్టు ఐఏఎస్ ఇలాంటివి చేస్తే రాజకీయ నాయకులు పనిచనలో మనం పనిచేయాలి, శాలరీ కూడా. మరి మెడిసిన్ చేస్తే ఎక్కువ పేదవాళ్ళకి సేవ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా, మరి అటువైపు ఎందుకు ఆలోచించలేదు, ఓన్లీ ఐఐటి అని ఎందుకు ఎంచుకున్నారు? దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాథ్స్ అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్, అందుకు ఎంబీసీ తీసుకున్నాం కాబట్టి మెడిసిన్ సైడ్ మళ్ళీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. పైగా మెడిసిన్కి ఎక్కువ కాలం వేచి ఉండదు, అంటే 28 ఇయర్స్ 29 ఇయర్స్ వరకు చాలా మంది ఉంటారు, అందుకని ఇంజనీరింగ్ సైడ్ వచ్చింది. అంటే వేగం సెటిల్ అవ్వాలి, వేగం ఇంక మొదలు పెట్టాలి అంతే, అంతేనా? ఓకే రైట్. మరి చివరిగా మన వ్యూవర్స్కి ముఖ్యంగా యూత్కి మీరు ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఏంటి ఒకసారి చెప్పండి. మన దేశంలో యూత్ 30 to 40% మెంబర్స్ యూత్ ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే మంచిని చెడు కింద మార్చగలరు, చెడుని మంచి కింద కూడా మార్చగలరు. చెడుని మంచి కింద మార్చే వాళ్ళు 60% ఉన్నారు, మిగిలిన 40% లో 20% న్యూట్రల్, అంటే మాకు అది కాదు ఇది కాదు ఏమి చేయని స్టేజ్లో ఉన్నారు. ఇంకా కొంతమంది మంచిని చెడు చేయాలని దిశలో వెళ్తున్నారు మిగిలిన 20%, అది వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, పెంపకంలో పొరపాట్లు కావచ్చు, అందుకు. కానీ యూత్ తలుచుకుంటే మన దేశానికి చాలా చేయొచ్చు, మన ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చాలా మార్చచ్చు, యూత్ లో చాలా శక్తి ఉంది. రైట్. మరి మరొకసారి చివరిగా అని మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి, ఇప్పుడు కంప్యూటర్ వచ్చేటప్పుడు మన దేశంలో కొంతమంది వ్యతిరేకించారు, అలాగే మొబైల్స్ వచ్చేటప్పుడు కూడా కొంతమంది వ్యతిరేకించారు. మరి ఈ కంప్యూటర్ మొబైల్ ఈరోజు ఎలా ఉపయోగపడుతున్నాయి, దానివల్ల మేలు ఎక్కువ ఉందా కీడు ఎక్కువ ఉందా ఏంటి అది మీరు ఒకసారి మీ వ్యూ ప్రకారం చెప్పండి. ఫోన్స్, మొబైల్స్, ఫోన్స్, కంప్యూటర్స్ వల్ల ఉపయోగించుకునే వారికి చాలా ఉపయోగం ఉంది. టెక్నాలజీ ఇప్పుడు చాలా మెరుగైంది, మనకు టీచర్స్ చెప్పినప్పుడు ఏమైనా అర్థం కాకపోయినా లేకపోతే మన సమయానికి వేరే దగ్గర ఉన్నా అలాంటప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ మనకు కావాల్సింది కొడితే ఇమీడియట్గా వస్తుంది, అంత టెక్నాలజీ డెవలప్ అయింది. అదే విధంగా బ్యాడ్గా కూడా టెక్నాలజీ డెవలప్ అయింది, దీన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఫైనల్ గా వీటి వల్ల ఉపయోగం ఎక్కువ ఉందంటారా నష్టం ఎక్కువ ఉందంటారా ఉపయోగాలు చాలా ఉన్నాయి ఉపయోగం ఉంది కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అంటే ప్రజల్ని ఉపయోగించుకునే విధంగా प्रभुत् बैन मोबाइल कंप्यूटर मंजिक उपयोग पड़े विधा प्रभुत् कृषि चेयर थैंक यू फ्रेंड्स नमस्ते ఇతనికి సీడ్ వచ్చింది కాబట్టి ఇతను ఏదో చెప్తున్నానని కాదు ఇది గొప్పగా చెప్తున్నానని చెప్పట్లేదు ఈ వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారని చెప్తున్నాను ఓకే థాంక్యూ ఇది ఫ్రెండ్స్ మరి మన గురుగుబెల్లి ఆదిత్య భరద్వాజ్ ఐఐటి లో సీట్ సంపాదించి నేను అల్టిమేట్ గా నా లక్ష్యం అయితే సేవ అనేది చెప్తున్నారు అలాగే ఐఏఎస్ వైపు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం ఏమని చెప్తున్నారంటే రాజకీయ నాయకుల కింద వాళ్ళ కింద పని చేయడం మనం ఎంత చదువుకొని చదువు లేకపోయినా కూడా వెళ్ళి వాళ్ళు ఏవో ఆర్డర్స్ ఇస్తే అవి మనం అమలు చేయడం నాకు ఇష్టం లేక ఇటువైపు వెళ్ళానని చెప్తున్నాడు మరి ఇటువంటి పరిస్థితి మారాలంటే ఆ రాజకీయానికి కూడా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి దానికి కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉండాలని మన ఛానల్ తరపున మనం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి ఈ దేశాన్ని పాలించాల్సినటువంటి సాధారణ ఉద్యోగస్తుడికి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు దేశాన్ని పాలించాల్సినటువంటి ఈ నాయకులకి క్వాలిఫికేషన్ ఎందుకు అవసరం లేదు ఎలిజిబిలిటీ టెస్ట్ ఎందుకు అవసరం లేదు సెపరేట్ గా ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇవెలగైతే ఉన్నాయో ఐపిఎస్ ఎలగైతే ఉందో ఇండియన్ పొలిటికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఐపిఈటి అని ఒకటి పెట్టి అందులో ర్యాంక్ పొందిన వాళ్ళకి ఈ పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయ్యే విధంగా ఈవెన్ 5 ఇయర్స్ అయినా కూడా దానికి అవసరం ఆ రకంగా మన చట్టాలు మార్చే విధంగా కృషి చేస్తారని కోరుకుంటున్నాం థాంక్యూ ఫ్రెండ్స్ నమస్తే